టాపిక్స్ విషయానికి వచ్చినట్లయితే, ఎస్ ఫ్యాన్ సునామీ తర్వాత వైసీపీ ఏం అర్థం చేసుకోవాలి, ఏం మార్చుకోవాలి అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది ఖచ్చితంగా. మరి ఎంతమంది వైసీపీ నాయకులు దీన్ని ఈ ప్రశ్నను వేసుకుంటున్నారో లేదో తెలియదు, కానీ రఘురామకృష్ణరాజు గారు అన్నారు ఈ మాట మాకు. ఇది ఆయన కొంచెం కటుగా మాట్లాడారు, కొన్ని వర్డ్స్ వాడారులే, కానీ రైట్, దీన్ని చూసి మేము పొంగిపోకూడదు, కొంచెం జాగ్రత్తగానే ఉండాలని వాడారు. ఆయనకి ఆయన తొడపాసం పెడతానంటాడు, నవ్వుతానే మర్చిగా మా నాయకుడు మా ముఖ్యమంత్రి అంటూనే ఆయన వాళ్ళకి ఇచ్చుతున్నాడు. అంటే ఆయన అంటే మనం కటుగా వాపు బల్బు అని ఏదో కొన్ని వర్డ్స్ వాడారులే, కానీ మనం అది వాడలేం కాబట్టి. మనం జర్నలిస్టులుగా మనం ఆలోచిస్తే నందు దీంట్లో ఏంటంటే చాలా కీలకమైనటువంటి అంశం, అంటే 52.63% ప్రజలు మద్దతు ఇచ్చిన తర్వాత, 75లో 73 మున్సిపాలిటీలు నగర పంచాయతీలు ఇచ్చిన తర్వాత, 12 కార్పొరేషన్లు ఇచ్చిన తర్వాత, 151 గెలిచినటువంటి అసెంబ్లీ ఎమ్మెల్యేల కంటే కూడా ఎక్కువ మ్యాండేట్ ఇక్కడ ఇచ్చారు. అంటే ప్రజలు నిన్ను ఎక్కువ విశ్వసిస్తున్నారు, ప్రజలు ఎక్కువ నీ మీద బాధ్యత పెడుతూ ఉన్నారు, ప్రజలు నీ మీద ఎక్కువ నమ్మకం పెడుతూ ఉన్నారు, ప్రజలు నీ యొక్క పరిపాలనకి 50 అంటే హయ్యెస్ట్ మార్క్స్ ఇచ్చినారు. అంటే దీన్ని బట్టి ఇక్కడ నుంచి జరిగేటువంటిది ఏంటంటే, నాయకులు ఎక్కడైతే ఎవరు దుందుడిగా వ్యవహరించినా, ఎవరు ఎక్కడ ఏ తప్పు జరిగినా కానీ అది ప్రభుత్వం మీద రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. ఇప్పటివరకంటే పంచాయతీలు లేవు, ఇప్పటివరకంటే మున్సిపాలిటీలు లేవు, ఇప్పటి నుంచి పంచాయతీ సర్పంచ్ తప్పు చేసినా, వార్డు మెంబర్ తప్పు చేసినా కానీ అది ప్రభుత్వానికి రిఫ్లెక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. నిజంగా ఈ గెలుపు ఇది సునామీ గెలుపు. బండారు శ్రీనివాసరావు గారు కూడా సీనియర్ జర్నలిస్టు, రాత్రి మనం మాట్లాడుకున్న అంశం మీద వారు క్లియర్గా ఒక మెసేజ్ కూడా పంపించారు. నిజంగా వారికి అభినందనలు, థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ బండారు శ్రీనివాసరావు గారు. అంటే వారు ఇచ్చినటువంటిది, అంటే మనం ఏకగ్రీవాలు కంటే కూడా ఇది అద్భుతమైన గెలుపు అన్నటువంటి పాయింట్, వారు దాన్ని అభినందించారు. అట్లాగే ఏదైతే ఈ అంశానికి సంబంధించి మనం వైసీపీ ఇప్పుడు ఈ గెలుపు తర్వాత వారు కొన్ని పాయింట్స్లో కొంత ఆలోచనాత్మకంగా ప్రజల మనసు గెలుచుకునే విధంగా దీన్ని ఈ పర్సంటేజ్ చాలు, ఎందుకంటే మనం పెంచుకోవాల్సిన అవసరంలా ఈ పర్సంటేజ్ని, ఈ ప్రజలని లేదా ఈ వీటిని ఇదే విధంగా కొనసాగించుకునే విధంగా కనుక ముందుకు వెళితే 2024 కాదు 2029 కూడా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉంటారు. కానీ ఇక్కడ నుంచి గనక ఎక్కడైతే కక్ష సాధింపు చర్యలు కానీ లేదా ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న అనేకమైనటువంటి అంశాల విషయంలో కానీ ఆ అంశాలను కనుక మార్చుకొని, అంటే ఇప్పుడు మనకి ఇంత మ్యాండేట్ వచ్చిన తర్వాత మనం అగ్రెసివ్గా వెళ్తాం, భయంకరంగా వెళ్తాం అనేటువంటి ఒక భయము ఒక తగ్గించి ప్రజా సమస్యలు ఎక్కడైతే నీ చుట్టూత నీ దగ్గరలో ఉన్నటువంటి అమరావతి సమస్య కావచ్చు, లేకపోతే పోలవరానికి సంబంధించినటువంటి వస్తున్నటువంటి సమస్య కావచ్చు, విశాఖ ఉక్కు విషయం కావచ్చు, పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాల విషయంలో కనుక తను ఒక వైఖరి, అంటే ఎస్ ఇప్పుడు కేంద్రం నుంచి రాదు అనుకున్నాం అనుకో, ఇది నాకు రాదు, ఇది రాష్ట్రానికి రాని పక్షంలో మనకున్నటువంటి ప్రత్యామ్నాయ మార్గం ఇది, ఈ ప్రత్యామ్నాయ మార్గంలో వెళదాము, దీనికి ప్రజలని ఒప్పిద్దాము, ప్రజలు మీరందరూ కూడా దీనికి ఆమోదించాలి అనేటువంటి ఒక అభిప్రాయాన్ని తీసుకొచ్చి కనుక తను కనుక ఆ రకమైనటువంటి ఆ పరిపాలన కనుక ముందుకు వెళితే నిజంగా అది ఇప్పుడు ఇచ్చినటువంటి మ్యాండేట్ ఇచ్చినటువంటి ప్రజానీకానికి కానీ లేదా ఇప్పుడున్నటువంటి ఫలితాలకు కానీ అది అతి గొప్ప నాయకుడు చేయగలిగినటువంటి ఒక సంకేతం అవుతుంది. గొప్ప నాయకుడు అంటే మామూలు నాయకులు ఎవరు అటువంటి సంకేతాలు ఎవరు, ఎప్పుడైతే ఇంత బలము ఇంత బలంతో గెలిచిన తరువాత చాలా వేగవంతమైనటువంటి పరిపాలన చేయాలి అనుకుంటారు, కానీ అక్కడ వేగవంతమైనటువంటి పరిపాలన కంటే కూడా ఆలోచనాత్మకమైనటువంటి పరిపాలన, ప్రజలు ఎక్కడైతే మిగిలినటువంటి సమస్యలు వ్యక్తపరుస్తూ ఉన్నారో వాళ్ళ సమస్యలను కూడా వాటి పరిష్కరించేటువంటి పరిపాలన కానీ అందించగలిగితే అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాజశేఖర్ రెడ్డి కంటే కూడా ఎక్కువ కీర్తి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నందు ఇది విచక్షణతో ఆలోచనాత్మకంగా చేసుకోవాల్సినటువంటి అవసరం, ఆ సమయం ఆసన్నమైంది. అలా కాకుండా గనక విభిన్నంగా గనక ఆలోచిస్తే ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మిగిలినటువంటి పక్షాలు కానీ మిగిలినటువంటి ప్రజలు కానీ అనే వాళ్ళ ఆలోచన తత్వం తక్షణం మారేటువంటి అవకాశం ఉంటుంది నందు. ఖచ్చితంగా అంటే దీంట్లో మనం చూస్తే అంటే ఈ సబ్జెక్ట్స్లోనే అంటే ఇందా మనం అన్నట్టుగా అంటే పార్టీల గురించి పర్సంటేజ్లకు సంబంధించి పర్సంటేజీల ప్రకారంగా మనం చూసినప్పుడు ఎంత నందు దాదాపు మొత్తం ఓట్లు అంటే మున్సిపల్
కార్పొరేషన్లలో 13,19,466 ఓట్లు వచ్చినాయి. అది మొత్తం స్క్రీన్ మీద చూపించండి రాజు. మ్యాక్సిమం నగర పంచాయతీలు మున్సిపాలిటీలో 11,78,275, కార్పొరేషన్లో 13,19,466 వస్తే మొత్తం 24,97,741 ఓట్లు రావటం జరిగింది. అంటే 52.63% రావటం జరిగింది. టీడీపీకి మున్సిపాలిటీలు నగర పంచాయతీల్లో 6,22,812 వస్తే కార్పొరేషన్లో 8,35,534 వచ్చినాయి. అంటే 14,58,346, అంటే 30.73%. బీజేపీ జనసేన 85,000 చిల్లరు, అట్లాగే కార్పొరేషన్లో 2,50,000, అంటే 3,36,000 వాళ్ళకి రావటం జరిగింది. అంటే 7.08. సిపిఐకి దాదాపు మొత్తం మీద 38,000 ఓట్లు వచ్చినాయి. సిపిఎంకి 38,000 ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీకి 29,000 ఓట్లు వచ్చినాయి. నోటాకి 50,000 ఓట్లు వచ్చినాయి. అంటే కానీ ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రతిపక్షాలను కానీ మనం చూసుకున్నప్పుడు 52%, 30%, అంటే 22% వేరియేషన్, చాలా వేరియేషన్, అంత అంత వ్యత్యాసం ఉండటం అనేటువంటిది ప్రధాన ప్రతిపక్ష పార్టీకి ఎన్నికలు అయిపోయిన 21 నెలల తర్వాత కూడా 40%, ఎంతముందు 41 వచ్చింది అసెంబ్లీ అప్పుడు, అక్కడి నుంచి దాదాపు 10% తగ్గింది అని అంటే తగ్గింది ప్రధాన ప్రతిపక్షానికి. అధికార పక్షానికి వాళ్ళు 51 వచ్చింది, ఇంకో 1% పెరిగింది. కానీ ఇక్కడ తగ్గింది అని అంటే నిజంగా చాలా లోతుగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఎవరికి, ప్రతిపక్షానికి. అధికార పక్షానికి మరింత బాధ్యతతో వ్యవహరించాల్సినటువంటి సమయం ఆసన్నమైందని మనం చెప్పవచ్చు. వీళ్లతో పాటు ఇటు ఇప్పుడు మనం చెప్పుకున్నాం జనసేన కానీ లేదంటే బీజేపీ కానీ, అంటే టీడీపీ ఏమి మార్చుకోవాలి అనేది ఒక అంశం, అయితే వైసీపీ ఏమేమి నేర్చుకోవాలి, ఈ సందర్భంగా ఎలా ఆలోచించాలి అనేది ఒక అంశం. అంటే జనసేన బీజేపీ ఒక ఆలోచనలో ముందుకెళ్తున్నాయి కదా, ఈ పర్సంటేజ్ తర్వాత, ఈ రిజల్ట్స్ తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటంటారు, వాళ్ళు ఏ విధంగా ఆలోచించాల్సిన అవసరం ఉందంటారు ఇప్పుడు వాళ్ళ? అంటే ఇక్కడ అంటే నందు జస్ట్ అంటే టీడీపీ ఆత్మ పరిశీలన అనేటువంటి సబ్జెక్ట్ కనుక ఫస్ట్ టచ్ చేస్తే, టీడీపీ ఆత్మ పరిశీలన చేసుకునేదానికి ముందు ఒక వార్డ్స్లో అంటే 52% అంటే 2,265 వార్డులు డివిజన్లు వైసీపీ కైవసం చేసుకుంది. 30%కి 349 వార్డులు డివిజన్లు టీడీపీ కైవసం చేసుకుంది. జనసేన 4.5 అంటే ఇద్దరు కలిపి 7.25 వార్డులు డివిజన్లు కైవసం చేసుకుంది. భారతీయ జనతా పార్టీ 2.49 డివిజన్లు కైవసం చేసుకుంది. సిపిఐ సిపిఎం కూడా 2-3 స్థానాలు కైవసం చేసుకుంది. అంటే ఇది వాళ్ళకి సంబంధించి టీడీపీ ఆత్మ పరిశీలన మనం చూసినప్పుడు, ఇందాక మనం అసలు ఎవ్వరు చెప్పే పని లేదు, వాళ్ళ యువ నాయకుడు, వాళ్ళ అనంతపురం పార్లమెంటరీ ఇన్ఛార్జి లోకేష్కి సన్నిహితంగా ఉండేటువంటి జేసీ పవన్ చాలా క్లియర్గా చెప్పాడు, నాయకత్వం ఎవరైతే కష్టపడి పనిచేస్తారో ఆ నాయకత్వం కావాలి అని. అంటే లీడర్షిప్ ఫెయిల్యూర్, అంటే లీడర్షిప్ ఫెయిల్యూర్ అంటే చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్ కాదండి. చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడా పోయి తిరిగాడు, చంద్రబాబు నాయుడు తిరిగారు, లోకేష్ తిరిగాడు, డివిజన్లు తిరిగారు, కార్పొరేషన్లు తిరిగారు, మున్సిపాలిటీలు తిరిగారు. కానీ ఎంతసేపు, ఇందాక తనే అన్నాడు, ఎంతసేపు నాయకుడే చేయాలి, అన్ని నాయకుడే చేయాలని, అంటే ఇన్ని రోజులు పదవిని అనుభవించి, ఇన్ని రోజులు డబ్బులు సంపాదించుకొని నువ్వేం చేస్తా, నువ్వు ఇంట్లో పనుకుంటావా, అంటే చంద్రబాబు నాయుడు వచ్చి చేయాలా? అంటే తెలుగుదేశం పార్టీ నువ్వు కండవ ఏదైతే నువ్వు జెండా పట్టుకొని నువ్వు వెళ్ళేటువంటి నేపథ్యంలో నువ్వు పదవి అనుభవించాడంటే ఆ జెండా ఇచ్చినటువంటి పదవి కదా నీకు, ఆ జెండా ఇచ్చినటువంటి పదవిలో నువ్వు మంత్రిగానో ఎమ్మెల్యేగానో లేకపోతే ఎంపీపీ గానో జడ్పీటీసీ గానో లేకపోతే ఏదో కార్పొరేషన్లోనో ఏదో అనుభవించావు కదా. ఇప్పుడు ఆ అనుభవించినటువంటి నాయకుల్లో 95% మంది కనపట్టలేదు నందు, ఆ పార్టీలో 90% మంది కనీసం కనపట్ల, వాళ్ళు ఎడిపోయారు కూడా తెలియదు పదవులు అనుభవించిన తర్వాత. రైట్? అంటే లీడర్షిప్ ఫెయిల్యూర్ ఎక్కడ, ఆ అసెంబ్లీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జిలో కావచ్చు, ఎక్కడైతే ఆ మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ అంటే ఆ ఎమ్మెల్యే, అట్లాగే ఆ మా అక్కడ జిల్లాలో పనిచేసినటువంటి మంత్రి కావచ్చు, వీళ్ళది పూర్తి స్థాయిలో లీడర్షిప్ ఫెయిల్యూర్ ఉంది. రెండోది ఫైనాన్స్ ఫెయిల్యూర్. లాస్ట్లో తను చెప్పినట్టుగా ఆ పార్టీకి సంబంధించి కార్యకర్త నిలబడిన క్యాండిడేట్ డబ్బులు పెట్టుకున్నాడు, ఎమ్మెల్యే డబ్బులు పెట్టాడు, అట్లాగే పార్టీ అధిష్టానం నుంచి కూడా కొన్ని ఎక్కడైతే కొంచెం ఇబ్బందిగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా డబ్బులు పంపించారు. అంటే ఇక్కడ ఎవరికి ఒక సింగిల్ రూపాయి పంపించాలి, ఇది పార్టీకి సంబంధించిన అంశం. అంటే ఇక్కడ వాళ్ళిద్దరన్నా పెట్టుకుంటే కొంత మెరుగైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఎవరైతే క్యాండిడేట్లు నిలబడ్డారో వాళ్ళే కొంత పెట్టుకున్నారు, కొంతమంది ఎమ్మెల్యేలుగా ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది పెట్టుకున్నారు. అక్కడే కొద్దిగా 5 స్థానాలు, 7 స్థానాలు, 10 స్థానాలు వచ్చినాయి. అంటే అక్కడ నిలబట్టం
డబ్బులు పెట్టడం, మిగిలినటువంటి దగ్గర రాలేదని అంటే అక్కడ నిలబడకపోవటం, డబ్బులు పెట్టకపోవటం, ఈ రెండు కూడా సమస్యలుగా చూడవచ్చు. రెండు మూడోది కోఆర్డినేషన్ ఫెయిల్యూర్, ఎక్కడా కూడా సమన్వయం లోపించింది. అంటే విజయవాడలోనే నానికి ఇక్కడ బోండాకి బుద్దాకి మధ్య ఆ సమన్వయాన్ని కూడా కోఆర్డినేషన్ని లీడ్ చేయలేకపోయారు. అంటే దీని ఒక ప్రధానమైనటువంటి సమస్య. క్యాడర్లో క్యాలిడెన్స్ పెంచకపోవటం, ఎక్కడైతే ద్వితీయ శ్రేణి నాయకత్వంలో బలంగా పనిచేస్తూ ఉన్నారో వాళ్ళలో కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేయలేకపోయారు. ఎందుకనంటే మొన్నటిదాకా అనుభవించినటువంటి ఎమ్మెల్యే లేకుండా మనం ఎందుకు పోయి మనం పరిగెత్తాలి, మనం ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి, మనం ఎందుకు తిరగాలి అనేటువంటి ఒక ద్వితీయ శ్రేణి నాయకత్వం వాళ్ళు క్యాడర్ దాన్ని ముందుకి అంటే కింద గ్రౌండ్లో ఉన్నటువంటి కార్యకర్తలను బలంగా పట్టుకొని తీసుకెళ్ళలేకపోయారు. దీనికి కారణం కూడా మనం అనుకున్నట్టు లీడర్షిప్, ఎవరైతే ఆ నాయకుల లీడర్షిప్ ఫెయిల్యూర్. అట్లాగే క్యాండిడేట్ సెలక్షన్స్లో కూడా, క్యాండిడేట్ సెలక్షన్స్లో చేసేటప్పుడు ఎవరికైతే అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలకి ఆ బాధ్యతలు అప్పజెబితే టీడీపీలో వాళ్ళెవరు కూడా సరైనటువంటి ఏదో ఎవరో వచ్చి 10 రూపాయలు ఖర్చు పెట్టుకుంటామన్నారు, ఎవరో ఒకరు వచ్చేసారు పెట్టేద్దాం అని అనుకున్నారు. కానీ వాళ్ళు తిరిగి అక్కడ మీటింగ్ పెట్టి ఎవరైతే పార్టీకి బలంగా పనిచేశారో వాళ్ళకి సంబంధించినటువంటి సెలెక్ట్ చేసుకొని చేయలేకపోయారు. ఇది ఒక ఫెయిల్యూర్. అట్లాగే యాంటీ ఓటింగ్, ఎవరైతే 57% అయినటువంటి యాంటీ ఓటింగ్ని దాన్ని కోఆర్డినేషన్ చేసుకొని ఆ ఓటింగ్ని బలంగా ఎక్కడైతే ఓటింగ్ దా తెచ్చుకోవటంలో కూడా ఆ పార్టీ ఫెయిల్యూర్ అయినటువంటి పరిస్థితి. వాళ్ళని తెచ్చుకుంటే 67% అయితే యాంటీ ఇన్కమ్ ఓటు కొంత వస్తే కొంత పర్సంటేజ్ పెరిగి ఉండేటువంటి అవకాశం ఉండేది. అంటే స్థానాలు 1-2 వచ్చేవి కదా, అంతకంటే ఎక్కువ రాదు. ఇది టీడీపీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి. అట్లాగే వైసీపీకి సంబంధించినటువంటి సక్సెస్ ఫార్ములాలో చూస్తే వైసీపీ సక్సెస్ ఫార్ములాలో ఫస్ట్ ఏదైతే నవరత్నాలు, ఈ నవరత్నాలకి మన స్వస్తిక్ ముద్రతోటి బలంగా ధమా ధమా అని గుద్దేశారనమాట. అందుట్లో ఏం లేదు, ఇది ఆ స్వస్తిక్ ముద్ర అంత బాగా పనిచేసిందని మనం చెప్పవచ్చు. అది జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రికి ఇచ్చినటువంటి క్రెడిట్. అది ఫస్ట్ ఇంత స్థానాలు రావటానికి ఇంత ఇది కావటానికి మాత్రం పూర్తిగా నవరత్నాలు, దానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి క్రెడిట్. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, రెండో పాయింట్లో చూస్తే ఎవరైతే ఎమ్మెల్యేలుగా 151 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, లేదా మంత్రులు కావచ్చు, లేదా ఎవరైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3 ప్రాంతాలకు 3 నాయకులను అప్పజెప్పేశారు, అటు ఉత్తరాంధ్రకి విజయసాయి రెడ్డి, ఇటువైపు సజ్జల రామకృష్ణారెడ్డి, అట్లాగే కొంత ప్రాంతం సుబ్బారెడ్డి గారు, ఇట్లా వీళ్ళకి ఎవరైతే అప్పజెప్పారో వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి కింద నాయకత్వంతో బలంగా పనిచేయించుకోవటంలో కావచ్చు. అది ఏదైనా కానీ నాయకత్వం యొక్క సక్సెస్. ఫస్ట్ ముఖ్యమంత్రి నవరత్నాల సక్సెస్, రెండోది లీడర్షిప్, ఎవరైతే ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరైనా కానీ ప్రతి ఒక్కరూ దాంట్లో బలంగా పనిచేసినటువంటి ఇది రావటం. మూడోది 3 సంవత్సరాలు ఇంకా సమయం ఉంది, 3 సంవత్సరాలు సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వాన్ని కాదు అని మనం ఎందుకు పక్కకి వెళ్ళాలి అనేటువంటిది ఒకటి, అదొక బాగా కనిపించినటువంటి అంశం. 4వ అంశంలో చూస్తే ఎవరైతే వాలంటీర్స్, అంటే వాలంటీర్స్ ఎక్కడైతే ఆ 100 మందికో 150 మందికో ఉన్నటువంటి వాలంటీర్స్ అందరూ కూడా వాళ్ళు తమ వంతు యాక్టివ్గా పనిచేశారు. వాళ్ళు ఓటింగ్ని సంబంధించినటువంటి ఎవరికైతే వాళ్ళు ప్రతి నెల పోయి 2,250 రూపాయలు 2,200 రూపాయలు ఇస్తున్నారు కాబట్టి పెంచడం, అట్లాగే సంక్షేమ పథకాల విషయంలో వాళ్ళు టిక్కొట్టి చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఓటర్లని, మీరు ఇంకా 3 ఏళ్ళు అధికారం ఉంది, మీరు పార్టీకి వైసీపీకి ఓటేయండి, మీకు ఇవన్నీ సక్రమంగా అందుతాయి, వాళ్ళు అందవని చెప్పలేదు, నేను అందుతా అందలేదని చెప్పకపోవచ్చు, చెప్పుండొచ్చు ఒకరిద్దరు, కానీ ఎక్కువగా సక్రమంగా అందుతాయి అని అంటే ప్రతి నెలా నేను డబ్బులు తీసుకొని పోయి నేను వాళ్ళకి ఇస్తుంటే ప్రతి నెలా డబ్బులు తెచ్చేవాడిని అతను చెప్పినట్టు వినకపోవటం అనేటువంటిది కూడా ధర్మం కాదు కాబట్టి ఆ ధర్మాన్ని కూడా పాపం బలవంగా చాలామంది ఓటర్స్ ఫాలో అయ్యారు అనుకోవచ్చు. అది ఓటర్ వాలంటీర్ సంబంధించింది. పోలీసుకు సంబంధించి ఎప్పుడూ లేని విధంగా పోలీసు ఈ ఎలక్షన్ని చాలా ప్రిస్టేజియస్గా తీసుకున్నారు. ప్రిస్టేజియస్గా తీసుకోవటం అంటే ప్రభుత్వానికి అనుకూలంగా చేయాలి అనేటువంటి ఒక భావనని వాళ్ళు ఎక్కడికక్కడ ఏ సందర్భంలో అయినా కానీ దాన్ని ముందుకు తీసుకెళ్లారు. అంటే అందరూ చేయలే, కొంతమంది ఆ రకంగా చేయటానికి అక్కడ ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యే ఒత్తిడి కావచ్చు, ఆ మంత్రి ఒత్తిడి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఏదైనా కానీ ఆ రీజన్స్తో వాళ్ళు అక్కడ బలంగా వాళ్ళ యొక్క పరిధికి మించి చేసినటువంటి పరిస్థితులు పరిణామాలు కూడా ఉన్నాయి. ఇది ఓవరాల్గా వైసీపీకి సంబంధించినటువంటి సక్సెస్, టీడీపీకి సంబంధించినటువంటి ఫెయిల్యూరు. ఇది ఒక పాయింట్లో చూసుకోవచ్చు. ఇందుట్లో మొత్తంగా ఒక సక్సెస్ ఫార్ములా ఏంటంటే ఈ ఎన్నికల్లో నందు ఇదే ఎలక్షన్ గనక ఎక్కువ ఏకగ్రీవాలు అయినట్లయితే అన్ని ఏకగ్రీవాలు బలవంతంగా చేసుకున్నారు, ఎలక్షన్ లేకుండా పోయిందనేటువంటి విమర్శ ప్రభుత్వం మీద ఉండేది.
అది ముఖ్యమంత్రికి ఆపాదించేటువంటి పరిస్థితి ఉండేది. అలా కాకుండా ఈవీఎం మిషన్ల ద్వారా గనక ఎన్నికలు జరిగినట్టయితే ఈవీఎం మిషన్ని మేనేజ్ చేశారు, ట్యాంపరింగ్ చేశారు, కాబట్టి మొత్తం అసలు ఇట్ ఎందుకు వచ్చింది, ఇట్ అసలు ఎలక్షన్ జరగదు, 75కి 73 ఏంది అసలు ఆడట్లుంది, ఏడట్లుంది, అట్టట్లుంది, ఎట్టుంది, మొత్తం ఇదంతా వచ్చి ఈవీఎం మిషన్లో మోసం జరిగింది అనేది వచ్చేది. ఈ రెండూ కాకుండా ఎక్కడైతే ఓటు పెట్టడము, దాని ఎక్కడైతే మనము చేయటం ఉందో, బ్యాలెట్ పేపర్ ఉందో, ఆ బ్యాలెట్ పేపర్తో ఉండటం వలన ఇది ఈ విజయానికి ఇంకొక విమర్శ కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి. విజయానికి విమర్శలే, అది మిషన్ల మీద కానీ లేదా ఏకగ్రీవాల మీద కానీ సరే బెదిరించారు లేకపోతే ఈ చేశారు అవి చేశారు ఆ విమర్శ ఉంది. అది పొలిటికల్గా ఎప్పుడైనా గతంలో ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా, అప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ప్రభుత్వం భయభ్రాంతి, అప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీని భయభ్రాంతులకు గురి చేసి ఎన్నికలు నిర్వహించి ఈ రకంగా చేస్తారా అని చెప్పి ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడిని విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు అదే విమర్శని జగన్మోహన్ రెడ్డి మీద చేశారు. ఇది ఎప్పుడు ఉంటుంది, కానీ మిషన్లో లేకపోతే ఇది మాత్రం కొంచెం ఆలోచించాల్సిన అంశం. ఇది గెలుపు అంటే అన్ని రకాలుగా పూర్తిగా సఫలీకృతమైనటువంటి గెలుపుగా కూడా చూడవచ్చు. ఒకప్పుడు ఎన్నికల్లో కూడా జరగలేదు ఇది, కొంతవరకు ఈ సీసీ కెమెరాలు టెక్నాలజీ డెవలప్ అవడం కూడా అంటే రిగ్గింగ్లు ఎక్సెట్రా ఇలాంటివి జరగకుండా కొంత దోహదపడింది. అంటే 30% ఉన్నది ఇప్పుడు 70% అయింది, ఏమన్నా పెరగడం కూడా కొంత వీళ్ళు చెప్పుకోవడానికి ఉంటుందిగా, మేము నిజాయితీగానే చేసుకున్నాం ఎన్నికలు అని చెప్పేసి. రైట్, ఇక మరో